ॐ नमो भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనము అజామిళుడు ఏ విధంగా విష్ణుదూతలతో ఉద్ధరింపబడ్డాడు అనేటువంటి అధ్యాయంలో మనము 6వ స్కందం 2వ అధ్యాయంలో 11 శ్లోకాలను చదువుకున్నాం. సో 11నేనండి, 15 అయినాయా? 11 కదా, 11నేనే. ఈరోజు 12 నుంచి స్టార్ట్ చేద్దాం. అయితే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి విభాగం ఏమిటి అంటే, ముందుగా విష్ణుదూతలు మాట్లాడుతున్నారు. విష్ణుదూతలు మాట్లాడుతూ యమదూతల యొక్క ఆర్గ్యుమెంట్ని కొట్టివేస్తున్నారు. యమదూతలు ఏమని చెప్పారు? యమదూతలు అజామిళుడు పాపి, అందుకనే మేము అజామిళుడిని తీసుకెళ్తున్నాము అనేటువంటి విషయం చెప్పారు. కానీ విష్ణుదూతలు అంతకుముందే అజామిళుడుని ఎందుకు మీరు తీసుకెళ్తున్నారు, సో అజామిళుడిని మీరు తీసుకెళ్ళని అవసరం లేదు, ఆయన ఏం తప్పు చేయలేదు అనేటువంటి విషయాన్ని విష్ణుదూతలు చెప్పడం వలన వీళ్ళు అజామిళుడు చేసినటువంటి పాపాలన్నింటినీ చెప్పేసి అందుకు నేను అజామిళుడిని తీసుకెళ్తున్నాను అనేటువంటి విషయం చెప్పారు. దానికి సమాధానంగా విష్ణుదూతలు ఇప్పుడు మాట్లాడుతున్నారు. విష్ణుదూతలు మాట్లాడుతూ మొదటిగా 3 శ్లోకాల్లో 4 శ్లోకాల్లో మీరు ధర్మం చేయాల్సినటువంటి వాళ్ళు. ఓకే, మీరు ఎవరు ఏం తప్పు చేశారో తప్పుకి అనుగుణంగా మీరు శిక్షలు విధించాలి. యమధర్మరాజు కూడా ఒక రాజుగా ఆయన చేయాల్సిన పని ఏమిటి అని అంటే, అమాయకులకి శిక్ష పడకూడదు. ఎలాంటి వాళ్ళకి ఏ తప్పు చేసిన వాళ్ళకి ఆ తప్పు తగినటువంటి శిక్షని అనుభవించేలాగా, ఇంతకుముందు చెప్పినటువంటి అధ్యాయంలో చెప్పినటువంటి నరక లోకాల వర్ణన ఏదైతే ఉందో, ఆ నరక లోకాల్లో ఏ తప్పు చేసిన వాడు ఆ తప్పు సంబంధించినటువంటి నరకానికి వెళ్ళిపోయి శిక్షను అనుభవించాలి. అలాంటప్పుడు ధర్మం చేయాల్సినటువంటి మీరే అధర్మం చేస్తున్నారు అనేటువంటి విషయం చెప్పారు. దానికి పోలికలతో సహా తెప్పేశారు. సో ఎవరి రక్షణలో అయితే మనం ఉన్నామో వాళ్లే మనకి రక్షణ కాకుండా వాళ్లే మనకి ప్రమాదకారిగా మారిపోతే ఎలా ఉంటుంది పరిస్థితి అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో అప్పుడు అలాంటి వాళ్ళు నరకానికి వెళ్లాల్సి ఉంటుంది అని చెప్పారు. సో ఈ విధంగా చెప్పిన తరువాత అజామిళుడు ఎందుకు శిక్షార్హుడు కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎందుకు శిక్షార్హుడు కాదు అని అంటే, అజామిళుడు చివరి క్షణంలో నారాయణ అనేటువంటి నామాన్ని ఉచ్చరించడం జరిగింది. కాబట్టి మరుక్షణమే ఆయన ఈ జన్మలో కాదు, కోటి జన్మల నుంచి చేసినటువంటి పాపాలన్నీ కూడా పోయాయి, అందుకని ఆయన ఇంకా నరకానికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం చెప్పారు. అంటే నారాయణ అనేటువంటి అంత్యకాలంలో నారాయణ అనేటువంటి నామం యొక్క ప్రభావం ఏమిటి అని అంటే, ఎన్ని పుణ్యకర్మలు చేసినా, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని దాన ధర్మాలు చేసినా కానీ మనము ప్రాయశ్చిత్తం చేసుకోలేము పూర్తిగా. కానీ నారాయణ అనేటువంటి నామాన్ని ఉచ్చరించటం ద్వారా మనము అన్ని రకాల ప్రాయశ్చిత్తాలు చేసుకున్న దాంతో సమానము అనేటువంటి విషయాన్ని మనకి విష్ణుదూతలు తెలియజేశారు. కాబట్టి అజామిళుడు మీరు చెప్పినట్లు ఇంతకుముందు పాపం చేశాడు, కానీ చివరి క్షణంలో ఆయన నారాయణ అని అన్నాడు, కాబట్టి ఆయన పాపాలన్నీ విముక్తి అయిపోయాయి. ఆయన అన్ని రకాల ప్రక్షాళనలు చేసుకున్నట్లే, పాప పరిహారం చేసుకున్నట్లే అనేటువంటి విషయం తెలియజేశారు. సో కర్మకాండకి భక్తి యోగానికి మధ్య ఉన్నటువంటి తేడా ఇది. కర్మకాండలో నువ్వు ఎంత చేసినా కానీ మన పాపాలు పోవు, మనము ఉద్ధరింపబడము. కానీ భక్తి యోగంలో మాత్రం మనం చాలా ఈజీగా ఉద్ధరింపబడతాము అనడానికి ఇది ఒకటి ఉదాహరణ. ఇది ఇప్పటి వరకు తెలియజేసినటువంటి విషయం. ఇక 11వ శ్లోకం నుంచి నామం యొక్క గొప్పతనం గురించి తెలియజేస్తున్నారు. 11 నుంచి 17వ శ్లోకం, 19వ శ్లోకం వరకు కూడా నామం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఈ రోజు మనం నామం యొక్క గొప్పతనం, నామాన్ని మనము ఉచ్చరించడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమిటి అనేటువంటి విషయం మనం విష్ణుదూతల ద్వారా వినడం అనేటువంటిది జరుగుతుంది ఈ రోజు. ఓకే, సో ఇంతకుముందు మనం చెప్పిన దాంట్లో ఒక శ్లోకం మనం విన్నాము, 11వ శ్లోకం, నామం యొక్క గొప్పతనం ఏమిటి అనేటువంటి విషయం వినడంలో.
నామాన్ని మనము అనేక రకాలుగా ఉచ్చరించవచ్చు. నామాపరాధ నామానికి అపరాధం చేస్తూ కూడా నామాన్ని ఉచ్చరించవచ్చు. నామాభాసా స్టేజ్ అంటే నామం యెడ అపరాధం చేయకుండా మనం నామం తీసుకోవడం. ఇక మూడోది శుద్ధనామం, అంటే ఇక అపరాధం అనేది కాదు. ఇంకా శుద్ధనామం అంటే ఇంకా పూర్తిగా భగవంతుడి యొక్క సేవగా చేసేటువంటి నామ జపం. ఇట్లా మూడు రకాలుగా నామాన్ని జపం చేయటం అనేటువంటి ఉంటుంది. అయితే నామాపరాధము అని అంటే ఏమిటి అని అంటే నామము యెడ అపరాధము చేస్తూ చేసేటువంటి అనేక రకాలుగా ఉంటాయి. సో అందులో కొన్ని 10 రకాలు నామాపరాధాల గురించి పద్మపురాణంలో చెప్పబడింది. ఈ 10 నామాపరాధాలు చేయకుండా మనం నామజపం చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అంటే మరి అపరాధాలు చేస్తూ నామం చేస్తే ఏం పొరపాటు లేదా, ఏం మరి ప్రాబ్లమా అని అంటే మనం ఏమైనా నరకానికి వెళ్తామా అంటే నరకానికి ఏం వెళ్ళాం, మళ్ళీ మనుషులుగానే పుడతాం. కాకపోతే ఈ నామం వల్ల మనం పొందాల్సినటువంటి ఫలితం ఏదైతే ఉంటుందో ఫలితాన్ని పూర్తిగా మనము పొందలేము. అంటే మనకి మంచి ఉత్తమ జీవితం వస్తుంది, మళ్ళీ భక్తి చేసేటువంటి అవకాశం వస్తుంది, ఇంకొక జన్మ వస్తుంది. కానీ అదే నామాపరాధం రహితంగా గనక ఒకవేళ మనము జపం చేస్తే ముక్తి వస్తుంది. కాబట్టి మనము ముక్తి సాధించాలి అనుకుంటే అపరాధ రహితంగా నామాన్ని జపించడం అనేటువంటిది ఇంపార్టెంట్. సో అపరాధ రహితంగా నామాన్ని జపించాలంటే ముందు అపరాధాలు ఏంటో తెలుసుకోవాలి. సో అపరాధాలు ఏమిటి అనేటువంటి విషయం మనకి 10 అపరాధాల గురించి ఇంతకుముందు క్లాస్లో మనం తెలియజేసుకున్నాం, కొన్ని మనం మళ్ళీ హైలైట్ చేయడానికి ట్రై చేద్దాం. సో భగవంతుడి యొక్క నామాన్ని ప్రచారం చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం దూషించకూడదు. మనము భక్తుల్ని దూషిస్తూ మనం నామాన్ని జపం చేసినంత మాత్రాన మనకి ఆ నామం వల్ల ఫలితం ఉండదు. కాబట్టి భగవంతుడి యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యెడ మనం అపరాధాలు చేయకూడదు. వైష్ణవాపరాధం అవుతుంది. వైష్ణవాపరాధం చేసినటువంటి వ్యక్తి ఇక ఏం చేసినా కానీ భక్తిలో వృద్ధి చెందడు, ముక్తి అనేటువంటిది రాదు. కాబట్టి వైష్ణవాపరాధం నుంచి చాలా దూరంగా ఉండాలి. అదే మొదటి అపరాధం. ఇక రెండవది, దేవాదిదేవుడు ఎవరు అనేటువంటి విషయంలో మనము అనేక రకాల అపోహల్ని కలిగి ఉన్నాం. అంటే కొంతమంది శివుడు, బ్రహ్మ, భగవంతుడు అని అంటారు. సో మనకి పద్మపురాణంలో ఏం చెప్పబడి ఉంది అని అంటే ఓన్లీ విష్ణువు మాత్రమే దేవాదిదేవుడు, భగవంతుడు అని అంటే విష్ణువు. ఒకవేళ విష్ణువు కాకుండా మరి ఎవరినైనా సరే చివరికి బ్రహ్మ రుద్రులతో సహా మనం దేవాదిదేవుడైనటువంటి విష్ణువుతో సమానంగా కనుక మనం చూస్తే అది కూడా అపరాధమే. అలా అపరాధం చేస్తూ కూడా మనం ఒకవేళ నామాన్ని గనక జపం చేస్తే, అలాంటి అపరాధం చేస్తూ కూడా మనం నామాన్ని గనక జపం చేస్తే ఆ జపం అనేటువంటిది నామాపరాధ పూరితమైనటువంటి జపము. దానివల్ల మనకి పూర్తి లాభం రాదు, నామం యొక్క లాభం పూర్తిగా రాదు. ఇంకా మన యొక్క ఆధ్యాత్మిక ఆచార్యుడు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక ఆచార్యుడి యెడ మనము తప్పుగా మాట్లాడటం, ఆధ్యాత్మిక ఆచార్యుణ్ణి మాటల్ని ఉల్లంఘించటం ఏదైతే ఉంటుందో అది కూడా అపరాధమే. అంటే మనమైతే జపం చేస్తున్నాం కానీ మన ఆచార్యుడు చెప్పినటువంటి మాటలను మనం లెక్క చేయలేదు. ఆచార్యుడు ఒక పని చెప్తే ఆ పని మనం చేయలేదు, ఒక సేవ ఇస్తే ఆ సేవ మనం చేయలేదు. అందుకనే ఆచార్యుడు మనకి కొన్ని బాధ్యతల్ని అప్పచెప్పినప్పుడు వాటిని చూచా తప్పకుండా నిర్వర్తించాలి. ఏ విధంగా అయితే మనం చిన్నప్పుడు మనము తండ్రి చెప్పిన మాటలు తప్పకుండా ఎలా వింటామో, తండ్రి చెప్పినటువంటి మాటలు వినడం మన బాధ్యత ఎలానో, అలానే మన ఆచార్యుడు చెప్పినటువంటి మాటలు కూడా వినడం అనేటువంటి మన బాధ్యత. కాబట్టి నామాపరాధం చేయకుండా జపం చేయాలి, అంటే ఆచార్యుడి యొక్క ఆదేశాలను ఉల్లంఘించకుండా మనం జపం చేయాలి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా ఈ యొక్క నామం ఏదైతే ఉందో ఈ నామానికి తప్పుడు వ్యాఖ్యానాలు చేయకూడదు. నామం అంటే ఇది, నామం అంటే అది, నామం యొక్క మీనింగ్ అది, దుర్వ్యాఖ్యానాలు చేయడం అంటే సరి అయినటువంటి అర్థాన్ని మనం తీయకుండా దానికి ఇష్టం వచ్చినటువంటి అర్థాలు తీయడం ఏదైతే ఉంటుందో అది కూడా నామాపరాధమే. కాబట్టి అలాంటి దుర్వ్యాఖ్యానాలు చేయకూడదు. మనకు తెలియకపోతే తెలియదు అంతే తప్ప, రామ అంటే ఇది కావచ్చు, కృష్ణ అంటే ఇది కావచ్చు, హరే అంటే ఇది కావచ్చు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటే దాని మీనింగ్ పలానా అని చెప్పేసి మనం ఏదో మన ఇష్టం వచ్చినటువంటి కవిత్వాలకి భాష్యాలు రాసేస్తే అది తప్పు అయిపోతుంది. ఓకే, కాబట్టి మన ఇష్టం వచ్చినట్లు మనము దానికి వ్యాఖ్యానం చేయటం అనేటువంటిది తప్పు. సో అది కూడా ఒక రకమైనటువంటి అపరాధం. ఇంకా కర్మకాండలో ఒక భాగంగా నామాన్ని ఉచ్చరించకూడదు. అంటే నేను ఇప్పుడు నామాన్ని మనం ఉచ్చరిస్తాను, దానివల్ల నాకు ఏం లాభం వస్తుంది? మీరు
ఫలశ్రుతులు చెప్తారు కదా, ఫలశ్రుతులు లాగానే నామాన్ని ఉచ్చరించడం, నామాన్ని తీసుకోవడం వల్ల ఆ లాభం ఉంది, ఈ లాభం ఉంది, ఇంత లాభం ఉంది, మన భౌతికమైనటువంటి లాభాలు, ఆధ్యాత్మికమైనటువంటి లాభాలు, పాపాలన్నీ పోతాయి, ఇలాంటివన్నిటి భావంతో మనం చేసేటువంటి నామ జపం ఏదైతే ఉంటుందో అది కూడా నామాపరాధమే. ఓకే, అంటే ఇప్పుడు చూడండి, అజామిలుడి విషయంలో నామాన్ని తీసుకున్నాడు, ఆయన పాపాలన్నీ పోయాయి. కానీ నామాన్ని ఆయన జపం చేసినప్పుడు ఆయన ఉద్దేశం, నేను ఇప్పుడు నామాన్ని కనుక పలికితే నా పాపాలన్నీ పోతాయి అనేటువంటి భావనలో ఆయన పలకలేదు. కాబట్టి నామాపరాధం లేకుండగా ఆయన జపం చేసినట్టు. అదే ఒకవేళ నేను ఇప్పుడు నామం తీసుకుంటాను, ఇన్ని జన్మల నుంచి నేను చేసినటువంటి పాపాలన్నీ పోతాయి, ఈ జన్మలో కూడా చేసినటువంటి పాపాలు పోతాయి, అందుకోసం మాత్రమే నేను నామం తీసుకుంటాను అనేటువంటి భావనలో కనుక నామం తీసుకుంటే అది నామాపరాధం. సో అలా చేసినా కానీ మనకి నామం యొక్క పూర్తి ఫలితం మనకి రాదు. సో ఇంకా వైష్ణవులందరూ కూడా ఏ విధంగా నామం చేయాలి అంటే, ఇప్పుడు ఇంకొకటి, మనం నామం గురించి ఎవరైతే దాన్ని విశ్వసించరో వాళ్ళకి తెలియచేయటం కూడా నామాపరాధమే. ఇప్పుడు మనం చాలా మంది అంటారు, ప్రభుజీ నేను చెప్తున్నాను వెళ్ళి వింటలేదు ప్రభుజీ, అయినా కానీ వాళ్ళు నామం తీసుకోవట్లేదు ప్రభుజీ, అలా అని మనం చెప్పకూడదా అంటే మనం చెప్పాలి, మన ప్రయత్నం మనం చేయాలి. కానీ పదే పదే నామాన్ని అపరాధం చేస్తున్నాం అంటే, ఇప్పుడు నామాన్ని దూషిస్తున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి, లేదంటే మనం చేస్తుంటే మన భక్తిని కించపరిచే విధంగా మాట్లాడేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదు అంటే నువ్వు చేసావులే ఈ నామం, ఈ నామంలో ఏముందిలే అనేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నామం గురించి మళ్ళీ మళ్ళీ మనం చెప్తున్నాం, అప్పుడు మనం నామానికి అపరాధం చేసినట్లు. కాబట్టి అలాంటి అపరాధాలు కూడా చేయకుండా మనము నామాపరాధం చేయకుండా మనం చాలా జాగ్రత్త పడాలి. ఇంకా నామం గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా, ఆధ్యాత్మికంగా పురోగమించిన తర్వాత కూడా ఇంకా ఐహిక బంధాల్లోనే ఉండడం అంటే, ఇంకా భౌతికమైనటువంటి సాంగత్యాల్లో, ఇంకా భౌతికంగానే ఆలోచించడం, ఇంకా నాకు ఆధ్యాత్మిక కర్మలకి సెకండ్ ప్రయారిటీ ఇచ్చి భౌతికమైనటువంటి కర్మలకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చే విధంగా మనం కర్మలు చేయడం అంటే, ఇప్పుడు నేను ఇప్పుడు నామం చేయాలి, ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళాలి, ఏది చేయాలి నేను ఇంపార్టెంటు, ఏది ఫస్ట్ ఇంపార్టెంటు అని అంటే, ఓకే నామం తర్వాత చేద్దాం ముందు ఆఫీస్కి వెళ్ళిపోతాం అనుకోవడం ఏదైతే ఉందో ఇది నామాపరాధం. అంటే దీని అర్థం మీరు భౌతికమైనటువంటి కర్మలు వదిలేయాలని కాదు, మనం మామూలుగా మన ఇంట్లో 10 పనులు చేయాల్సిన పని ఉంది అనుకోండి, ఈ రోజు మనం మార్నింగ్ లేచిన తర్వాత నేను 10 పనులు చేయాలి, ఏ పని ముందు చేయాలి, ఏ పని వెనక చేయాలి, ఎలా నిర్ణయిస్తాం, దేనికైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందో, దేనివల్ల అయితే ఎక్కువ లాభం వస్తుందో, ఏది చేస్తే మనకి చాలా ఇంపార్టెంట్ అది మాత్రం ఫస్ట్ చేస్తాం, మిగిలినటువంటి 2 పనులు తర్వాత చేస్తాం. అంటే 10 పనులు చేస్తాం కానీ ఒకవేళ లాస్ట్లో 2 పనులు చేయకపోయినా పర్వాలేదులే, రేపు చేసుకోవచ్చులే అన్నలాంటి పనులు ఏవైతే ఉంటాయో అవి చివరికి పెట్టుకుంటాం. కానీ ముందు ఏం చేస్తామంటే, ఏదైతే అతి ప్రాముఖ్యమైనటువంటి పనో అది మనం ముందు చేస్తాం. ఆ విధంగా మనము నామం విషయంలో కూడా ప్రాముఖ్యతని ఇవ్వాలి. మన మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు అతి ప్రాముఖ్యమైనటువంటి పని ఏదైనా ఉంది అని అంటే నామజపం. కాబట్టి మార్నింగ్ మార్నింగే నామజపం చేయాలి. లేవగానే మనం చేసేటువంటి ఫస్ట్ పని ఏమై ఉంటుందండి, జనరల్గా చెప్పండి, ఎంతో బిజీ లైఫ్లో లేవగానే మనం ఏ పని చేస్తాం, చాలా ఇంపార్టెంట్ పని అయితే చేస్తాం. అలానే నామం కూడా చాలా ఇంపార్టెంట్, కాబట్టి ముందు మనం లేవగానే నామం తీసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనము నామాపరాధాలు చేయకూడదు అంటే, భౌతిక బంధాలతోటి ఇంకా చిక్కుబడిపోయి ఇంకా భౌతికంగానే లౌకికంగానే ఉంటే అది కూడా, అలౌకికంగా ఉంటూ కూడా నామాన్ని జపం చేయడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది కూడా నామం. ఇలా అనేక రకాలైనటువంటి అపరాధాలు, 10 రకాల అపరాధాల గురించి మనం మాట్లాడాలి. ఇలాంటి అపరాధాలను చేస్తూ మనం ఒకవేళ నామాన్ని కనుక తీసుకుంటే దానివల్ల మనకి పూర్తి ఫలితం ఉండదు. కాబట్టి నామాపరాధాలు లేకుండా నామాన్ని జపం చేయడం చాలా ఇంపార్టెంట్. అజామిలుడికి తెలియకుండానే, అజామిలుడు నామాపరాధం లేకుండానే నామాన్ని ఉచ్చరించాడు, రోజుకి 100,000 సార్లు నామాన్ని పలికాడు. కాకపోతే ఒకటి ఆయన చేసిన తప్పు ఏమిటి అని అంటే, ఆయన భగవంతుని ఉద్దేశించి పలకలేదు, ఆయన తన కొడుకును ఉద్దేశించి పలికాడు. అయినా సరే అపరాధం లేకుండా పలికాడు కాబట్టి ఆయనకి ఆ నామం యొక్క ఫలితం అనేటువంటిది దక్కింది. అందుకని విష్ణుదూతలు వచ్చారు, విష్ణుదూతలు వచ్చి ఆయన రక్షించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు ఆ విష్ణుదూతల ద్వారా నామం యొక్క బలం, నామం యొక్క ప్రాముఖ్యత, నామం తీసుకున్నటువంటి వాళ్ళకు వచ్చేటువంటి లాభం గురించి ఈరోజు మనం చూద్దాం 12వ శ్లోకం నుంచి. ఓకే, హరే కృష్ణ. హనుమాన్ ప్రభుజీ మీరు అడిగారని నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేశాను నామాపరాధాల గురించి. ఈ రోజు నుంచి మళ్ళీ ఆ నామం యొక్క లాభం ఏంటో ఇప్పుడు 12వ శ్లోకం నుంచి చూద్దాం.
नैकांतिकं नैकांतिकं पुनर्धावति चेदसत्पते कर्म निर्हारमभीप्सतां हरेम् गुणानुवादः खलु सत्त्वभावनः హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రభుజీ. ధర్మశాస్త్రములలో ఉపదేశింపబడిన ప్రాయశ్చిత్త కర్మలు హృదయములను పూర్ణముగా పవిత్రమనర్చునంతటో అసమర్థములై ఉన్నవి. ఏలయనగా ప్రాయశ్చిత్త అనంతరము మనసు తిరిగి కామ్యకర్మల వైపునకే పరుగుతేయును. తత్కారణమున కామ్యకర్మల ఫలము నుండి ముక్తిని వాంఛించు వానికి హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనములే అంటే శ్రీకృష్ణ భగవాని నామయశో లీలల కీర్తనమే పరమోత్కృష్టమగు ప్రాయశ్చిత్త విధానమని చెప్పబడినది. అట్టి కీర్తనము మనుజుని హృదయ మాలిన్యములను పూర్తిగా తొలగించి వేయగలదు. భాష్యం చదవమంటారు ప్రభు. ఓకే, సో ఇక్కడ ఒక చిన్న లాజిక్ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అని అంటే, మనం చేసేటువంటి ప్రాయశ్చిత్త కర్మలు మన పాపాలను అయితే తీసేస్తాయేమో కానీ మనకి ముక్తి అయితే రాదు. కానీ హరే కృష్ణ మహామంత్ర జపం ఏదైతే ఉంటుందో అది మన పాపాలని తీసేస్తుంది, మనకి ముక్తి వస్తుంది. అంటే ముక్తి రావాలి అని అంటే ఏమిటి అని అంటే, ప్రాముఖ్యత ముందు మన కల్మషరహితులం అవ్వాలి. అంటే పాప ప్రవృత్తి అనేటువంటిది పోవాలి. పాపాలు పోతే చాలదు, పాప ప్రవృత్తి కూడా పోవాలి. అదే మనం చేసేటువంటి ప్రాయశ్చిత్త కర్మల వల్ల పాప ప్రవృత్తి పోదు, కానీ అంటే ప్రాయశ్చిత్తం అయిన వెంటనే కూడా మళ్ళీ మనం తప్పులు చేయడం అనేటువంటిది మొదలు పెడతాం. ఎందుకంటే ప్రవృత్తి అలానే ఉంటుంది కాబట్టి. అదే హరే కృష్ణ మహామంత్ర జపం వల్ల ఏమవుతుంది అని అంటే, మనకు పాపాలు పోతాయి ప్లస్ మనలో పాప ప్రవృత్తి కూడా పోతుంది. కాబట్టి భవిష్యత్తులో కూడా మనం తప్పులు చేయము, భవిష్యత్తులో కూడా మనం పాపాలు చేయము, ఇలాంటి స్థితికి వెళ్తాం. దీనివల్ల ఏం జరుగుతుంది అని అంటే, మన యొక్క సూక్ష్మ శరీరం శుద్ధి అవుతుంది. మన పాపాలు పోతున్నాయి అని అంటే మనం భవిష్యత్తులో తీసుకోవాల్సినటువంటి జన్మలు తగ్గుతున్నాయి అని అర్థం. పాపాలు చెయ్యట్లేదు అని అంటే మళ్ళీ మనం మన పాపాల యొక్క సంచిని మనం పెంచుకోవట్లేదు అని అర్థం. భవిష్యత్తులో మనం పాపాలు చేయట్లేదు అని అంటే, ఇంకా ఇప్పుడు చేసినటువంటి కర్మల వల్ల భవిష్యత్తులో జన్మలు రావు, భూతకాలంలో మనం చేసినటువంటి పాపాల వల్ల కూడా మనకి భవిష్యత్తులో జన్మలు రాకూడదు. ఇప్పుడు చేసినటువంటి నాము దాన్ని స్టాప్ చేస్తుంది అనమాట. అదే మీరు ప్రాయశ్చిత్త కర్మలు చేసినట్లయితే, ఈ ప్రాయశ్చిత్త కర్మలు పాపాలను పోగొడతాయి, కానీ కర్మలు అయితే ఆగవు. ఈ కర్మల్లో ఉన్నటువంటి కల్మషాలు దోషాలు అయితే ఆగవు. కాబట్టి ఈ దోషాల వల్ల మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ అలాంటి తప్పులే చేస్తూ మళ్ళీ పాపాల యొక్క కర్మలను మళ్ళీ మనం పెంచుకుంటూ మళ్ళీ భవిష్యత్తులో జన్మలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే, ప్రాయశ్చిత్త కర్మలు ముక్తికి మార్గం కాదు. అదే హరే కృష్ణ మహామంత్ర జపం ముక్తికి మార్గము అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి. ఈ శ్లోకం నందు తెలుపబడిన విషయం మొదటనే భాగవతము 1వ స్కందము 2వ అధ్యాయం 17 నందు ధృవపరచబడినది. శృణ్వతాం స్వకథ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయాంతస్థో హ్యవద్రాణి విదూనోతి సుహృసుతాం. పరమాత్మని రూపమున ఎల్లరి హృదయములలో నిలిచిండు వాడును, శ్రద్ధావంతులకు భక్తులకు నిజ శ్రేయోభిలాషి అయిన వాడును అగు శ్రీకృష్ణ భగవానుడు పుణ్యశ్రవణ కీర్తములకు తన కథలను ఆస్వాదించు భక్తుని హృదయము నుండి భౌతిక సుఖాభిలాషలను తొలగించి వేయను. తన నామ యశో గుణములను ఎవడేని కీర్తించుచున్నట్లు తెలుసుకునినంతనే శ్రీకృష్ణుడు అతని హృదయ మాలిన్యమును తొలగుటలో స్వయంగా తోడ్పడును. దీనిని ఆ దేవదేవుని విశేష కరుణ అని చెప్పుకొని వచ్చును. అనగా అట్టి కీర్తనముచే మనుషుడు పవిత్రగుటే కాక సమస్త పుణ్యఫలములను కూడా సంపాదించుకొనను. పుణ్యశ్రవణ కీర్తన అంటే పుణ్యశ్రవణ కీర్తన అనున్నది భక్తియోగ విధానమును సూచించును. భగవంతుని నామ లీల గుణాదుల అర్థము అవగతము కానప్పటికీ వాటిని కీర్తించినంతనే వినినంతనే మానవుడు పవిత్రుడగును. అట్టి పవిత్రీకరణే సత్వ స్వభావం అనబడును. అస్తిత్వమును పవిత్రమునర్చుకొని ముక్తిని పడుటయే మానవ జన్మని అందరి ముఖ్య ఉద్దేశము కావలను. భౌతిక దేహం ఉన్నంత వరకు మనుజుడు అపవిత్రునిగానే భావింపడును.
నిజమైన ఆనందమును ప్రతి ఒక్కరు కోరుకున్నప్పటికీ అట్టి అపవిత్ర భౌతిక స్థితిలో మనుషుడు దానిని అనుభవించలేడు. కనుకనే శ్రీమద్ భాగవతం 5వ స్కందము 5వ అధ్యాయం 1 నందు తపో దివ్యం పుత్రక ఏన సత్వం శుద్ధే అని పలకబడినది. తన అస్తిత్వమును పవిత్రమునర్చుకొని ఆధ్యాత్మ స్థితికి అరుదించుటకై ప్రతి ఒక్కరు తపస్సును ఉన్నతించవలెను. శ్రీకృష్ణ భగవాని నామ యశో గుణాదుల జపకీర్తనం అనేది తపస్సు అతి సులభమైన పవిత్రీకరణ విధానము. దానిచే ఎల్లరూ సుఖభాగులు కాగలరు. కనుక హృదయ శుద్ధి కోరు వారెల్లరూ ఈ పద్ధతిని తప్పగా అనుసరింపవలను. కర్మయోగము, జ్ఞానయోగము, అష్టాంగ యోగము వంటి ఇతర విధానములు హృదయమును పూర్తిగా పవిత్రం కావింపజాలవు. హరే కృష్ణ. హరే కృష్ణ మాధవి. సో మన జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేటువంటి విషయం ఇక్కడ మనకి కృపాల వారు గుర్తు చేస్తున్నారు. మన జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని అంటే మన అస్తిత్వాన్ని పవిత్రీకరించుకోవడం. అస్తిత్వాన్ని పవిత్రీకరించుకోకుండా మనం ఒకవేళ మానవ జన్మనంతా వృధా చేసేసామనుకోండి, మనకి జంతువులకి ఏమి తేడా? ఏంటండి మనకి జంతువులకి ఉన్న తేడా అంటే, మనము ఇది మంచి ఇది చెడు, ఇది మంచి కాదు ఇది చెడు కాదు అనేటువంటి విషయాన్ని ఆలోచించగలం. మనం శాస్త్రాలను చదవగలం. మనం శాస్త్రాల్లో చెప్పబడిన విషయాలని అర్థం చేసుకోగలం. దాన్ని మనం ఆచరించగలము. కానీ జంతువులు, జంతువులు అలా చేయలేవు. జంతువులు శాస్త్రాన్ని చదవలేవు. ఇంకొకటి, ఆలోచనతోటి పనులు చేయవు జంతువులు. ఇప్పుడు ఈ క్షణంలో ఏం చేయాలనిపిస్తే అది చేస్తుంది. మనం కూడా అలానే ఉంటే మనము ఏది చెయ్యాలి ఏది చేయకూడదు, భవిష్యత్తులో మనకి ఇప్పుడు ఈ చేసేటువంటి పని వల్ల మనకి ఏమి ఏమి జరుగుతుంది అనేటువంటి ఆలోచన కనుక మనం చేయగలిగితే మనం జంతువుల నుంచి మనం వేరుపరచుకున్నట్టు. లేదు అంటే మనం కూడా జంతు స్థాయిలోనే జంతువులు ఏ విధంగా అయితే కర్మలు చేస్తున్నాయో ఇన్స్టింక్ట్గా అంటే అప్పటికప్పుడు దానికి రియాక్షన్ ఎలా ఉంటుందో అలా చేస్తుంది. కానీ అది భవిష్యత్తు గురించి ఆలోచించదు. భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది దానికి తెలియదు. ఆ క్షణంలో అది ఆ టైంలో ఎలా ఉండాలో అలా ఉంటుంది. అలానే మనం కూడా, మనకున్నది ఒకటే లైఫ్, ఇంకొక లైఫ్ ఉండదు. భవిష్యత్తులో మనం ఎక్కడ ఉంటామో మనకు తెలియదు. అసలు ఇంకో జీవితమే ఉండదు అనుకున్నటువంటి వాళ్ళం. ఉన్న జీవితాన్ని ఎందుకు ఎంజాయ్ చేయకూడదు? ఉన్న జీవితాన్ని ఎందుకు మనం ఎలా వస్తే అలా రానిద్దాం, ఎలా పోతే అలా పోనిద్దాం అనుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి జంతువులకి ఏం తేడా ఉండదు. కానీ మనం అలా ఉండకూడదు. మనము భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటాం. అర్థం చేసుకునే శక్తి సామర్థ్యాలు మనకున్నాయి. అందుకనే మానవులు జంతువుల కంటే కూడా గొప్పవాళ్ళు. గొప్ప శరీరాన్ని పొందినటువంటి మనము గొప్పగా ఉండలేదు అనుకోండి, మన గొప్ప శరీరాన్ని మనం వృధా చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి జంతువుల స్థాయిలో మనం బ్రతకకుండగా ఒక మనిషి స్థాయిలో మనిషిగా హృదయాన్ని పవిత్రీకరించుకునే విధంగా మన యొక్క జీవితాన్ని ఉంచుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అలా లేకపోతే మళ్ళీ జంతువులుగా మళ్ళీ పుడతాం మనం. ఓకే, అదే మనకి హరే కృష్ణ మహామంత్రం. ఏదైతే నామము ఉందో ఆ నామము మనల్ని హృదయాన్ని పవిత్రీకరిస్తుంది. సో మన హృదయాన్ని పవిత్రీకరించుకోవాలి మనం, అంటే మనుషుల్లా బ్రతకాలి. మనుషుల్లా బ్రతకాలంటే హృదయాన్ని పవిత్రీకరించుకోవాలి. హృదయాన్ని పవిత్రీకరించుకోవాలి అని అంటే నామజపం చేయాలి. సో నామజపం చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనేది మనకి ఈ యొక్క విష్ణుదూతల ద్వారా ఇక్కడ తెలిసిపోతుంది. 13. అతైనం మాపన యత నిష్కృతం యదసౌ భగవన్ నామం 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 ప్రియం మ్రియమాణః మ్రియమాణః సమగ్రహీత్ హరే కృష్ణ ప్రభుది. మరణ సమయమున ఈ అజామీలుడు అవసుడై విగ్రహంగా నారాయణనామం ఉచ్చరించెను. ఆ నామోచ్చరణం చే ఇతడు సమస్త పాపముల నుండి ఇదివరకే విడుబడినాడు. కనుక యమదోతులారా, నరకమున దండన గురి చేయుటకే ఇతనిని మీ ప్రభువు చెంత గునుక్కువ యత్నింపకుడు. హరే కృష్ణ. ఓకే, సో మీ ప్రభువు మిమ్మల్ని ఇక్కడికి పంపించాడు అంటే యమరాజు ఇక్కడికి పంపించాడు. యమరాజు పంపించినప్పుడు సిచ్యువేషన్ వేరుంది, ఇప్పుడు సిచ్యువేషన్ వేరుంది. యమరాజు పంపించినప్పటికీ ఆయన పాపాలు చేసి ఉన్నాడు. ఓకే, అప్పటికీ రోజంతా నారాయణ అంటున్నాడు, కానీ అప్పటికీ అంత్య సమయం కాదు. కానీ అంత్య సమయంలో నారాయణ అనేశాడు కాబట్టి, అంటే అంతకుముందు కూడా నారాయణ అన్నా, కానీ నారాయణ అన్న తర్వాత కూడా ఆయన భౌతిక జీవితంలోనే ఉన్నాడు. ఇంకా ప్రేమలు ఉన్నాయి,
పుత్రుడి మీద ప్రేమ ఉంది, పుత్రుడి మీద ప్రేమ ఉంది, ఇంకా తన భార్యతోనే కలిసి ఉన్నాడు, ఇంకా లౌకికంగానే ఆలోచనలతో ఉన్నాడు. ఎప్పుడైతే నారాయణ అని అన్నాడో అంత్య సమయంలో, ఇంకా ఆ తర్వాత ఇంకా ఫర్దర్గా ఇంకా ఆయనకేమి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అప్పటికే యమదూతలు వచ్చేసారు. సో యమదూతలు వచ్చినప్పటికీ ఆ క్షణం వరకు తన పుత్రుడు గుర్తున్నాడు, పుత్రులను గుర్తున్నారు, భార్య గుర్తుంది, అందరూ గుర్తున్నారు. కానీ ఎప్పుడైతే యమదూతలను చూసేశాడు ఒక్కసారి నారాయణ అని చెప్పేసి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. సో అలా వెళ్ళినప్పుడు ఇక ఆయన భౌతికమైనటువంటి కర్మ ఇంకేమి చేయనట్టు, ఆలోచన కూడా చేయనట్టే. కాబట్టి నామం తీసుకున్న తర్వాత ఇంకా ఆయన ఎలాంటి పాపము చేయలేదు. కాబట్టి నామం తీసుకోవడం వల్ల ఆయనకి ఇంత మేలు జరిగింది, ఇంకా ఆయనకు పాపాలు ఏమీ లేవు, పాపాలన్నీ పోయాయి. కాబట్టి ఈయన యమరాజ్ దగ్గర తీసుకెళ్లి దండించడం అనేటువంటి కరెక్ట్ కాదు, యమరాజ్ దగ్గరికి మీరు తీసుకెళ్లద్దు అనేటువంటి విషయాన్ని విష్ణు దూతలు ఈయన అంటున్నారు. అంటే చూడండి, ఇంకొక లాభం చెప్తున్నారు నామం గురించి. నామం తీసుకోవడం వల్ల పాపాలన్నీ పోతాయి, కానీ కండిషన్ మళ్ళీ భవిష్యత్తులో మళ్ళీ మనం అలాంటి పాపాలు చేయకూడదు. ఓకే, కాబట్టి అలా ఉంటే మనం పవిత్రులం అయిపోయినట్లే. చదవండి మదది. హరే కృష్ణ ప్రభుజీ, ప్రభువాదుల గారి భాష్యం. పూర్వ పాపములకు అజామీలుడు నరకయాతను అనుభవించవలసిన అవసరం లేదనే విషయం నెరిగని యమదూతలకు పరమాధికారులైన విష్ణుదూతల ఆ రీతిగా ఆదేశములు ఇచ్చిరి. అజామీలుడు పుత్రుని ఉద్దేశించి నారాయణ నామను పలికినప్పటికీ పరమశక్తివంతమైన నామమును అంత్యకాలం ఉచ్చరించిన కారణమున అతడు అప్రయత్నముగా ముక్తుడయ్యింది. అంతే నారాయణ స్మృతి. ఈ విషయమునే శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు భగవద్గీత 7:28 ఏషాంతకతం పాపం జనానా పుణ్యకర్మాణం తేదన్న మోహ నిర్ముక్త భజంతే మాం దృఢవ్రతాః. పూర్వజన్మములందు ప్రస్తుత జన్మమునందు పుణ్యకార్యములు కావించిన పాపమును నశింపజేసుకొనిన మనుజులు ద్వంద్వమోహముల నుండి సంపూర్ణముగా విడివడిన వారై దృఢవ్రతంతో నా సేవ యందు నిమగ్న అవుదురు. పాపము నుండి విడివడినదే ఎవ్వడును భక్తియుత సేవా స్థాయికి చేరగలడు. భగవద్గీత 7:5 మరొక చోట ఇట్లు చెప్పబడినది. అంతకాలే చ మామేవ స్మరముక్తాకలేవరం యః ప్రయాతి సమద్భావం యాతి నాణ్యంత్ర సంశయః. మరణ సమయంలో ఎవడేని కృష్ణుని నారాయణని తలుచుకునచో శీఘ్రమే భగవద్ధామం చేరగలడు. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. సో చాలా ఇంపార్టెంట్ విషయాలు రండి చెప్తున్నారు ఇక్కడ. ఓకే, ఒకటి, ఇప్పుడు మనము నామం గురించి విష్ణు దూతలు చెప్పారు. ఓకే, నామం తీసుకోవటం వల్ల పాపాలన్నీ పోయాయి అనేటువంటి విషయం. మరి నామం ఎవరు తీసుకుంటారు? నామము ఎవరు పెడితే వాళ్ళు తీసుకోరు. ఎవరైనా తీసుకోవట్లేదు నామాన్ని, నామాన్ని జపం చేయట్లేదు అని అంటే ఇంకా వాళ్ళకి అర్హత రాలేదు అని అర్థం. సో ఎవరు పడితే వాళ్ళు తీసుకోరు నామం. నామం మీద ఇంట్రెస్ట్ కూడా రాదు అందరికీ. ఓకే, నామం చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ కూడా రాదు. ఎందుకంటే వాళ్ళు ఇలాంటి కథలు వినలేదు, వాళ్ళు ఆ నామం వల్ల లాభాన్ని వాళ్ళు తెలుసుకోలేదు, వాళ్ళ జీవితం యొక్క లక్ష్యాన్ని నామం ద్వారా వస్తే మనం పూర్తి చేసుకోగలము అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. కాబట్టి వాళ్ళకి నామం మీద జస్ట్ లైక్ అంతే, ఇంకా మీరు చెప్పారు కాబట్టి నేను చేసేస్తాను అని చెప్పేసి, నేను చెప్పాను కాబట్టి మీకు నామం మీద ప్రేమ వచ్చేయటం అనేటువంటిది జరగదు. దాన్ని మనం రియలైజ్ అవ్వాలి. మనం రియలైజ్ అవ్వాలి అని అంటే ఏమిటి మార్గం అని అంటే, ఏం చెప్తున్నారు కృష్ణుడు భగవద్గీత 7:28 చెప్పినటువంటి శ్లోకంలో ఏం చెప్తున్నారు అని అంటే, ఎన్నో జన్మల నుంచి పుణ్యం చేసి ఉంటే, ఎన్నో జన్మల నుంచి పుణ్యం చేసి ఉంటే, ఈ జన్మలోనూ పుణ్యం చేసి ఉంటే మనకి దాని మీద శ్రద్ధ వస్తుంది, దృఢంగా మనము కృష్ణ భక్తి చేయాలి అని అనుకుంటాం. అలా కాకపోతే మనకి దృఢంగా కృష్ణ భక్తి చేయాలి అనేటువంటి ఆలోచన కూడా రాదు. సో ఎవరెవరైతే ఇప్పుడు కృష్ణ భక్తి చేస్తున్నారో, ఎవరెవరైతే భగవంతుడి యొక్క కథలు వినడానికి కూర్చుంటున్నారో, ఎవరెవరైతే భగవద్గీత భాగవతం వింటున్నారో, వీళ్ళందరూ భక్తులు, డౌటే లేదు ఇంకా అందులో. ఓకే, భాగవతం ఎవరు పడితే వాళ్ళు వినరు, భక్తులు మాత్రమే వింటారు. సో భక్తులు కాబట్టే భగవంతుడి యొక్క లీలలను వినడానికి కూర్చున్నారు. కాబట్టి వీళ్ళు ఎన్నో జన్మల నుంచి పుణ్యాలు చేసుకుంటూ వచ్చారు, కాబట్టి ఈ జన్మలో భక్తిని సాధన చేయటం అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నారు. ఈ భక్తి సాధన అనేటువంటిది ఈ జన్మలో కూడా పుణ్యాలు చేస్తూ ఉంటే ఇంకా భవిష్యత్ తరాల్లో, భవిష్యత్ జన్మల్లో ఇంకా అనేది మనం భక్తిలో ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇది అయితే, ఇలా భక్తిలో ముందుకు వెళ్ళడం వల్ల వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే, ఎప్పుడైతే నువ్వు అనేక జన్మల నుంచి పుణ్యాలు చేసుకుని ఈ జన్మలో కూడా పుణ్యం చేసి భక్తిలో పురోగమిస్తావో, అప్పుడు అంత్యకాలంలో నువ్వు నారాయణ అనేటువంటి విషయాన్ని, అంతే తప్ప జస్ట్ లైక్ దట్, ఏదో నేను
పాపాలన్నీ చేసేస్తానండి, ఎంజాయ్ చేసేస్తానండి, చిన్న విషయమే కదా మీరు చెప్పింది. అంత్యకాలంలో నారాయణ అంటే సరిపోతుంది కదా, నేను ఇప్పుడు అంత్యకాలంలో నారాయణ అనడం కోసం ఇప్పుడు ఎందుకండి నేను జీవితం అంతా వృధా చేసుకోవడం ఎందుకు, నా సుఖ సంతోషాలని వృధా చేసుకోవడం ఎందుకు, నేను భౌతికంగా ఉండకుండా ఉండడం దేనికి, భౌతికమైనటువంటి సుఖాలన్నింటినీ వదులుకోవడం దేనికి అనేటువంటి ఆలోచన చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. భౌతికమైనటువంటి సుఖాలని ఏం వదులుకోని అవసరం లేదు, కానీ భౌతికమైనటువంటి పొజిషన్ ఏదైతే ఉందో మనకి, దీన్ని భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించాలి. ఏ విధంగా అయితే నిన్న మనం చెప్పుకున్నట్లు భక్తి వినోద్ ఠాకూర్ తనకున్నటువంటి గృహస్థ జీవనాన్ని, గృహస్థ జీవనంలోనే ఉంటూ ఏ విధంగా తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలని, తనకున్నటువంటి టాలెంట్ ని, తనకున్నటువంటి అన్ని రకాల వసతులని, అన్ని రకాల వనరుల్ని కూడా భగవంతుడి యొక్క సేవలో ఏ విధంగా ఉపయోగించి ఆయన గొప్ప 7వ గోస్వామిగా పిలవబడ్డాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక గృహస్థుడై ఉండి కూడా ఒక గోస్వామిగా పిలవబడటం అనేటువంటిది, చివరి వరకు ఆయన గృహస్థుడుగానే ఉన్నాడు, ఆయన ఏం సన్యాసం తీసుకోలేదు, ఓకే, అయినా కానీ ఆయన గోస్వామిగా పిలవబడ్డాడు అంటే ఎలా సాధ్యమైంది అని అంటే ఆయన చేసినటువంటి సేవ అలాంటిది. సో ఆ విధంగా మనము భగవంతుడి యొక్క సేవ చెయ్యాలి అనేటువంటి స్థితికి మనం రావాలి అని అంటే ఎన్నో జన్మల పుణ్యం తర్వాత మాత్రమే మనకు అది సాధ్యమవుతుంది, తప్ప పాపాలు చేసుకుంటూ భౌతికమైనటువంటి సుఖాలను అనుభవిస్తూ భౌతికత్వాన్ని ఏమాత్రం కోల్పోకుండా అంత్య సమయంలో నారాయణ అంటానులే అని అనుకుంటే మాత్రం అది మన మూర్ఖత్వం, భగవంతుడు అననివ్వరు మనం. కాబట్టి మనం ఎప్పుడైతే అంత్యకాలంలో నారాయణ అని అంటామో అప్పుడు మనము వెంటనే భగవద్ధామానికి చేరాలి. మరి ఇప్పుడు అజామిలుడు నారాయణ అన్న తర్వాత ఇంకా మళ్ళీ ఇంకో పాపం చేయలేదా, చేశాడా అనేటువంటి విషయం మనకి ఈ యొక్క అధ్యాయంలో ఈ 17-18 శ్లోకాలు అయిపోయిన తర్వాత మనకు అర్థం. సో ఒక అవకాశం ఇచ్చారు, ఓకే పాత పాపాలన్నీ పోయాయి, ఇప్పుడు నువ్వేం చేస్తావు, పాపాలన్నీ నశించిపోయిన తర్వాత మనం ఏం చేయబోతున్నాము అనేటువంటిది మనకి ఇవ్వబడినటువంటి సెకండ్ ఛాన్స్, భగవంతుడు మనకి ఇస్తున్నటువంటి రెండవ అవకాశం. ఈ రెండవ అవకాశాన్ని కనుక మనం ఉపయోగించుకొని కరెక్ట్గా ఉపయోగించుకుంటే మన గమ్యం వేరుగా ఉంటుంది, రెండవ అవకాశాన్ని మనం ఉపయోగించుకోకపోతే మన గమ్యం ఇంకో రకం. అజామిలుడు ఏం చేయబోతున్నాడు అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే మన గమ్యం కూడా ఎలా ఉండాలో మనం కూడా నిర్ణయించుకోవడానికి, మనకు కూడా భగవంతుడు ఇంకొక అవకాశాన్ని ఇస్తే మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయం మనకి అర్థం. ఓకే సాంకేత్యం పారిహాస్యం వాస్తవం హేళనమేవ వా వైకుంఠ నామ గ్రహణం అశేషాఘహారం విదుః రామకృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. భగవన్ నామమును మనుజుడు పరోక్షముగా అన్యమైన దానిని సూచించుటకు కాని పరిహాసమునకు గాని సంగీత ప్రయోజనమునకు గాని చివరకు శ్రద్ధ లేకుండా గాని చేసినప్పటికీ అశేషమగు పాపరాశి నుండి శీఘ్రమే బయటపడగలడు. శాస్త్రవిదులకు పండితులు ఈ విషయమును అంగీకరించి యుండిరి. అంటే అపరాధ పూరితంగా కూడా భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటే కూడా మనకి పాపాలు పోయి. ఇప్పుడు మనం కీర్తన చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏ వీళ్ళు చూడు ఎలా కీర్తన చేస్తున్నారు, రోడ్డు మీద ఎగురుకుంటా హరే కృష్ణ అనుకుంటా వెళ్తున్నారు వీళ్ళు, ఎగురుకుంటా వెళ్తున్నారు అని ఎవరైనా అన్నారనుకోండి, వాడి పాపాలన్నీ పోతాయి అక్కడ. ఓకే అన్నుడి పాపాలు కూడా పోతాయి, అంటే హేళన చేస్తూ కృష్ణుడి యొక్క నామాన్ని నోటితో తీసుకున్నా కానీ వాళ్ళ యొక్క పాపాలు పోతాయి. ఓకే ఇంకా తెలియకుండా పరోక్షంగా భగవంతుని ఉద్దేశించి కాకుండా పిలిచినా కానీ ఇప్పుడు అజామిలుడు పిలిచినట్టు పాపాలన్నీ పోతాయి. సో ఈ విధంగా పరిహార సంగీత ప్రయోజనార్థం, అంటే కొంతమందికి పాటలు అంటే ఇష్టం, ఆ పాటలు ఏదో భౌతికమైనటువంటి పాటలు కాకుండా ఒకవేళ భగవంతుడికి సంబంధించినటువంటి కీర్తనలు కనుక పాడారనుకోండి, అంటే దేవుడి పాటలు, దేవుడి పాటలు పాడితే కూడా అంటే మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ తోటి పాడినటువంటి పాటలు తప్ప భగవంతుడి మీద ప్రేమతోటి భక్తితోటి పాడినటువంటి పాటలు కాకపోవచ్చు, అలా పాడినా కానీ అందులో కూడా భగవంతుడి యొక్క నామం ఉంటుంది కాబట్టి దానివల్ల కూడా వాళ్ళ పాపాలన్నీ కూడా పోతాయి. చివరికి శ్రద్ధ లేకుండా చేసినా కానీ, అంటే ఇప్పుడు మనం అందరం ఉన్నటువంటి స్టేజ్, మనం ఏదో పని చేసుకుంటూ హరే కృష్ణ మహామంత్రం చేస్తాం, నడుచుకుంటూ హరే కృష్ణ మహామంత్రం చేస్తాం, వంట వండుకుంటూ హరే కృష్ణ మహామంత్రం చేస్తాం, వీటన్నిటిని లెక్కేసుకుంటాం మనం, ఇవన్నీ చెయ్యాలి కూడా, కానీ ఇవి కాకుండా మనం ఏదైతే రౌండ్స్ చేయాలి అని మనం ప్రామిస్ చేసామో అవి మాత్రం మనము కూర్చొని శ్రద్ధగా చేయాలి. ఓకే మిగిలినవన్నీ మనం మామూలుగా
ఎన్నిసార్లు చేసినా కానీ తప్పలేదు. సో మన 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 ప్రతి పనిలోనూ మనం హరే కృష్ణ అని తలుచుకుంటూ మనం మన పనులన్నీ చేయొచ్చు. కానీ మనం చేయాల్సినటువంటి ఎన్ని రౌండ్స్ మనం చేయాలి అని మనం కమిట్మెంట్ తీసుకున్నామో అన్ని రౌండ్స్ మాత్రం శ్రద్ధగా చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. చేయకపోతే శ్రద్ధగా చేయకపోతే శ్రద్ధగా చేస్తే ఉండే లాభంలో తేడా ఉంటుంది. ఓకే, కాబట్టి శ్రద్ధగా చేయడం అనేటువంటిది ఇంపార్టెంట్. దీన్ని ఎవరు ఒప్పుకున్నారు? ఎవరో అల్లాటప్ప వాళ్ళు ఒప్పుకోలేదు, శాస్త్రాన్ని చదివినటువంటి వాళ్ళు ఒప్పుకున్నారు. అంటే శాస్త్రం చెప్తుంది అనమాట ఈ విషయాన్ని, శాస్త్రాన్ని చదివినటువంటి పండితులు చెప్తున్నటువంటి మాట ఇది అని ఎవరు చెప్తున్నారు? ఇది విష్ణుదూతలు చెప్తున్నారు. సో విష్ణుదూతలంత గొప్పవాళ్ళు చెప్పినప్పుడు దానికంటే ప్రామాణికమైనది ఇంకేం ఉండదు. వాళ్ళే ఏం చెప్తున్నారు? శాస్త్రంలో చెప్పబడి ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి మనము శాస్త్ర నిర్దేశానుసారం కర్మలు చేయాలి తప్ప మన ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. ఓకే, లేదు అంటే మన ఇష్టం వచ్చినట్లు చేసి ఇదే శాస్త్రం అని కూడా అనకూడదు. లేదు అంటే సమాజంలో ఎవరో పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు ఏదో చెప్పారు కదా, మన కుటుంబ సభ్యులు చెప్పేశారు కదా, లేకపోతే మనకు తెలిసినటువంటి మనం ఎవరినైతే గౌరవిస్తున్నామో వాళ్ళు చెప్పేశారు కదా, అదే శాస్త్రం అయిపోతుంది అనుకుంటే అది కూడా తప్పే. కాబట్టి వంశపారపర్యంగా కొన్ని కర్మలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి, కొన్ని కర్మకాండ విధానాలు జరుగుతూ ఉంటాయి, కొన్ని పూజలు జరుగుతూ ఉంటాయి. వాటన్నిటినీ మనము మా కులదేవతని మా వంశపారపర్యంగా ఇవి జరుగుతున్నాయి అని చెప్పేసి చేయటం ఏదైతే ఉందో అలా చేయటం అనేటువంటిది శాస్త్రం అవ్వదు. ఓకే, సో కొంతమంది రిచువల్గా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా శాస్త్రం ప్రకారంగా చేస్తున్నారా లేదా అనేటువంటి విషయం మనకు తెలియదు. కాబట్టి శాస్త్రాన్ని ఒకసారి పరిశీలించాలి, శాస్త్రం తెలిసిన వ్యక్తులతో మాట్లాడాలి, శాస్త్రం తెలిసిన వ్యక్తుల ద్వారా మనం జ్ఞానాన్ని పొందాలి. పొంది మనం ఇంతకాలంగా కుటుంబ ఆనవాయితీగా చేసుకుంటూ వస్తున్నటువంటి కర్మలు కొన్ని ఉంటాయి, వాటి వల్ల మనం ఎలాంటి ఆధ్యాత్మిక లాభాన్ని పొందుతున్నాము అనేటువంటి విషయాన్ని పరీక్షించుకోవడం అవసరం. ఒకవేళ అలాంటి కర్మలు మనకు ఆధ్యాత్మిక లాభాన్ని ఇవ్వకపోతే, పరంపరగా మనం చేస్తూ వస్తున్నా కానీ కుటుంబ కర్మ అయినా కానీ ఏదో అంటారు చూసారండి, మన ప్రాచీన కాలం నుంచి అంటే మన తండ్రుల యొక్క తండ్రులు చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కూడా నేను చెయ్యాలి అనేటువంటి ఒక భావనలో చేసేటువంటి కర్మలైనా సరే వాటిని వదిలేయచ్చు. ఎందుకంటే అది ఒకవేళ శాస్త్రంలో చెప్పబడి లేకపోతే. ఓకే, శాస్త్రమే ప్రామాణికం కానీ పరంపర మన కుటుంబ చరిత్ర ప్రామాణికం కాదు, కుటుంబ పెద్దలు ప్రామాణికం కాదు. కాబట్టి శాస్త్రంలో చెప్పారా లేదా అనేటువంటి శాస్త్ర నిర్దేశానుసారం గనక వ్యవహరించినటువంటి వాడు దైవీ గుణాలను కలిగినటువంటి వాడు, శాస్త్ర నిర్దేశానికి అనుగుణంగా ఎవరైతే ప్రవర్తించరో వాళ్ళు అసుర గుణాలని కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మన దృష్టిలో మనం పుణ్యకర్మలు చేస్తున్నాం అని అనుకుంటాం కానీ శాస్త్రం దృష్టిలో మనం అసురులం. సో ఆ విషయం మనం గమనించాలి. మనం చూడండి 16వ అధ్యాయంలో వస్తుంది ఇది, భగవద్గీత 16వ అధ్యాయంలో వస్తుంది. ఏమని వస్తుంది? 7వ శ్లోకంలో వస్తుంది. సో ఎవరు ఏ కర్మలు చెయ్యాలి, ఏ కర్మలు చెయ్యకూడదు అనేటువంటి విషయాలను తెలుసుకోవాలి. ఏ కర్మలు చెయ్యాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుని చేస్తారో శాస్త్ర ప్రకారంగా వాళ్ళు దైవీ గుణం దేవతల యొక్క స్వభావాన్ని కలిగి ఉన్నటువంటి వాళ్ళు. ఎవరైతే శాస్త్ర నిర్దేశానుసారం కాకుండా దానికి అన్యంగా ఎవరైతే కర్మలు చేస్తారో వాళ్ళు అసుర స్వభావం కలిగినటువంటి వాళ్ళు అనేటువంటి విషయం తెలియజేయ. కాబట్టి మనకి తెలిసినటువంటి పుణ్యకర్మలు పుణ్యకార్యాలు ఏవైతే మనం చేస్తున్నామో ఇవన్నీ కూడా శాస్త్ర నిర్దేశానుసారం గనక కాకపోతే మన దృష్టిలో పుణ్యమైనా కానీ శాస్త్రం దృష్టిలో మనం అసురులమే అనేటువంటి విషయం మనము గమనించాలి. ఓకే, కాబట్టి అంత్యకాలంలో కృష్ణనామ స్మరణ చేసే విధంగా మన యొక్క కర్మలన్నీ ఉండాలి, అంటే భక్తి యోగంలో మన కర్మలన్నీ ఉండాలి. ఓకే, పతితః స్థలితో భగ్నః సంధస్తస్తప్తహాహతః హరిరిత్యవసేనాః కుమాన్నార్హతి యాతనః మళ్ళీ శ్రీమద్ హరే కృష్ణ ప్రభుజీ. ఇంటికప్పు నుండి క్రింద పడుట, రహదారి అందు కాలుజారి ఎముకలు విరుగుట, పాము కాటుకు గురి అగుట, తీవ్రమకు జ్వరముచే పీడితమగుట, ఆయుధముచే గాయపడుట వంటి ఆకస్మిక దుర్భాగ్యమునకు గురి అయినప్పుడు మనుజుడు హరినామమును ఉచ్చరించి మరణించినచో అతడి ఎంతటి పాపి అయినను వెంటనే నరకయాతనుడి విమోచన పొంది. ఓకే, మనకి ఏ కష్టం వచ్చినా కృష్ణుడు గుర్తు రావాలి, మనకి ఎంత చిన్న కష్టం వచ్చినా కృష్ణుడు గుర్తు రావాలి. ఓకే, అందుకనే పెద్దోళ్ళు చూడండి,
తుమ్మినప్పుడు కూడా కృష్ణ అనమంటారు. మనకి అదొక అలవాటుగా మారిపోయింది. చాలామందికి కృష్ణ అనేటువంటి నామం యొక్క గొప్పతనం తెలియకపోయినా కానీ తుమ్మినప్పుడు కూడా కృష్ణ అంటారు. కొంతమంది ఇంకొక పేరుతోటి ఏదో అంటుంటారు. కానీ ప్రతి కర్మలోనూ మన కృష్ణ గుర్తు రావాలి. ఎస్పెషల్లీ అపాయం జరిగినప్పుడు, లేదు అంటే మనకి సంతోషం కలిగినటువంటి విషయాలు జరిగినప్పుడు కృష్ణుడు గుర్తు రావాలి. ఈ విధంగా మన యొక్క సాధన అనేటువంటిది అలవాటు చేసుకో. ఇక్కడ ఏం చెప్తున్నారు అనంటే, అకస్మాత్తుగా జరిగేటువంటి యాక్సిడెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ సమయంలో మనం కృష్ణుని గుర్తు తెచ్చుకోవాలి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఇప్పుడు మనం దారిలో వెళ్తున్నాం, టక్కుమని జారిపడ్డాం, ఏమంటాం మనం, ఏమంటాం, అంటామా కృష్ణ అని? ఎంత కృష్ణ భక్తి సాధన చేసినటువంటి వ్యక్తికి కూడా కృష్ణ అని పదం రాదు అప్పుడు. ఓకే, చిన్న వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటాం, వెజిటబుల్ కట్ చేస్తూ ఉన్నప్పుడు ఏదో చిన్న కత్తిగాటు తగులుతుంది, వెంటనే మనం ఏమంటాం, అబ్బాను అమ్మా అను అంటాం, కానీ కృష్ణ అను. కానీ ఇలాంటి చిన్న చిన్ని వాటికి కృష్ణ అనడం అనేటువంటిది మొదలు పెట్టాం. అలా అనడం వల్ల మరణ సమయం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇంతకంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి అన్న. చిన్న చిన్ని బాధలకి, చిన్న చిన్ని నొప్పులకి కృష్ణ గుర్తు రాకపోతే అతి పెద్ద బాధ అయినటువంటి మరణానికి కృష్ణ గుర్తు రావడం చాలా కష్టం. కాబట్టి మనము ఇది ఒక అలవాటుగా మార్చుకోవాలి. చిన్న కష్టానికి పెద్ద కష్టానికి కృష్ణుని గుర్తు తెచ్చుకోవడం, కృష్ణ అని అనుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. అలా చేయడం వల్ల ఏమవుతుందండి, ఆ క్షణంలో ఒకవేళ మనం మరణించినా మన పాపాలన్నీ పోయి ఉంటాయి. కాబట్టి మన దగ్గరికి విష్ణుదూతలు వస్తారు కానీ యమదూతలు రారు. ఓకే చూడండి, భాష్యం భగవద్గీత 8.6 ఎందుకు చెప్పబడినది. యం యం వాపి స్మరన్ భావం తజంతంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా సద్భావ భావితః. ఓ కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించినో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. హరే కృష్ణ మంత్ర జపము అలవాటైన వాడు ఏదేని ప్రమాదానికి గురి అయినప్పుడు సహజముగా ఆ మంత్రముచే ఉచ్చరించును. అయినను అటువంటి అలవాటు గాని అభ్యాసముగా లేనప్పటికీ ప్రమాద సమయమున మరణము ఆసన్నమైనప్పుడు మనుజుడు ఏదో ఒక విధముగా హరినామమును అనగా హరే కృష్ణ అని ఉచ్చరించగలిగినచో మరణానంతరము నరక యాత్రను బయటపడును. హరే కృష్ణ. సో ప్రతి దానికి మనం హరే కృష్ణ అనడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అలా అంటే ఏమవుతుంది అంటే, మరణ సమయంలో కూడా మనం వచ్చినటువంటి బాధకి మనం హరే కృష్ణ అనగలుగుతాం, అకస్మాత్తుగా కలిగేటువంటి ప్రమాదాలకు కూడా మనం హరే కృష్ణ అనగలుగుతాం, అప్పుడు మరణానంతరం మనం నరకయాతన అనుభవించాల్సినటువంటి అవసరం ఉండదు. గురుణాం చ లఘూనాం గురుణాం చ లఘూనాం చ గురుణి చ లఘూని చ ప్రాయశ్చిత్తాని పాపానాం జ్ఞాత్వోక్తాని మహర్షిభిః అనుపమమాతాజి చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దూరమగు పాపమునకు అధికమైన ప్రాయశ్చితము, అల్ప పాపమునకు అల్పమగు ప్రాయశ్చితము చేసుకున్న వలనని మహర్షులు విద్వాంసులైన ప్రామాణికులు నిర్ధారణం చేసిరి. కానీ హరే కృష్ణ మహామంత్రం జప కీర్తనములు అధికమైనవి అల్పమైనవి అయిన సమస్త పాపములను నశింపు చేయగలవు. ప్రాయశ్చిత్తాల్లో తేడా ఉండొచ్చు. అంటే మనం చేసుకునేటువంటి ప్రాయశ్చిత్తం అనేటువంటిది మనం చేసినటువంటి పాపానికి అనుగుణంగా ఉంటుంది. చిన్న పాపం చేస్తే తక్కువ ప్రాయశ్చిత్తం, పెద్ద పాపం చేస్తే ఎక్కువ ప్రాయశ్చిత్తం చేయాలి. అంతేగాని నేను చాలా పెద్ద పాపం చేశాను, చిన్న ప్రాయశ్చిత్తం చేసుకున్నాను, నా పాపాలన్నీ పోతాయా అంటే పో. కాబట్టి ప్రాయశ్చిత్తము అనేటువంటిది పాపం యొక్క ఇంటెన్సిటీని బట్టి ఉంటుంది, పాపం ఎంత చేసామనేటువంటి దాన్ని బట్టి ఉంటుంది. కానీ హరే కృష్ణ మహామంత్ర జపం అనేటువంటి దానికి ప్రాయశ్చిత్తం ఎంత, అదే పాపం ఎంత చేసావు అనేది అంత సంబంధం లేదు. ఎంత ఘోరమైన పాపం చేసినా కానీ హరే కృష్ణ, ఎంత చిన్న పాపం చేసినా కానీ హరే కృష్ణ. సో మంత్రంలో మాత్రం తేడా లేదు, మనం అనేటువంటి మాటలో మాత్రం తేడా. ప్రాయశ్చిత్త కర్మలు అలా ఉండదు, కానీ హరే కృష్ణ మహామంత్రం గొప్పతనం అది అనేటువంటి విషయం చెప్తున్నారు. చదవండి మంత్రి. భాష్యము, సాంబుడు కౌరవుల శిక్షను తప్పించుకునిన వృత్తాంతమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఈ సందర్భమున ఉదహరించిరి. సాంబుడు దుర్యోధను కుమార్తెను ప్రేమించి ఉండను.
రాజకుమారుడు పరాక్రమమును ప్రదర్శించినదే రాకుమార్తె లభించదు కనుక సాంబుడు ఆమెను అపహరించను. అందువలన కౌరవులు అతనిని బంధించిరి. పిమ్మట అతనిని రక్షించుటకు బలరాముడు వచ్చినప్పుడు గొప్ప వాగ్వివాదము జరిగేను. ఆ వాదము ఎందుకు పరిష్కారము కానందున బలరాముడు బల ప్రదర్శనము చేయగా హస్తినాపురము కంపించెను. గొప్ప భూకంపము చే ఆ నగరమే నాశనమవునట్లుగా ఘోషించెను. దానితో అంతయు సద్దుమణికి సాంబునికి దుర్యోధనుని కుమార్తెతో వివాహం జరిగెను. సారాంశం ఏమనగా ప్రతి ఒక్కరూ కృష్ణ బలరాములనే ఆశ్రయించవలను. వారి మహానీయమగు శక్తిని ఈ భౌతిక జగత్తునందు ఏదయును జయింపజాలదు. పాపం ఎంత ప్రబలముగా ఉన్నప్పటికీ మనుజుడు హరి కృష్ణ బలరామ నారాయణ అని నామోచ్చరణము కావించినచో ఆ పాపం అంతయు శీఘ్రమే నశించుకోవును. సో భగవంతుని ఆశ్రయించడం వల్ల వచ్చేటువంటి లాభం గురించి ఇక్కడ చెప్తున్నారు. శ్యాంబుడు ఎవరండి? శ్యాంబుడు కృష్ణుడి కొడుకు, జాంబవతి కొడుకు. కృష్ణుడికి జాంబవతికి పుట్టినటువంటి కొడుకు. సో ఈయన దుర్యోధనుడి యొక్క పుత్రికని ప్రేమించడం అనేటువంటి జరిగింది. దుర్యోధనుడి పుత్రికతోటే వివాహం జరుగుతుంది తర్వాత. సో ఆయన బంధించినప్పుడు బలరాముడు వచ్చి అక్కడ ఆయన్ని విడిపించడానికి ప్రయత్నం చేస్తారు. కౌరవులు ఒప్పుకోరు. కౌరవులు ఒప్పుకోకపోయేసరికి అక్కడ బలరాముడు తన నాగలితోటి ఈ యొక్క హస్తినాపురం మొత్తాన్ని కూడా లేపేయాలని ట్రై చేస్తారు. సో ఎప్పుడైతే తన నాగలను ఉపయోగించి హస్తినాపుర పొలిమేరల్లో నాగలి వేశారో అప్పుడు హస్తినాపురం మొత్తం కూడా కనిపిస్తుంది. అక్కడ కనుక బలరాముడిని ఆపకపోతే హస్తినాపురం నాశనం అయిపోతుంది. అంటే భగవంతుడు రక్షణ ఎలా ఉంటుందో చూడండి. బలరాముడు అంటే ఎవరు? కృష్ణుడే. కృష్ణుడికి బలరాముడికి ఏం తేడా లేదు. ఓకే, అంశ విస్తారం, కృష్ణుడి యొక్క విస్తారమే బలరాముడు. సో అలాంటి బలరాముడు అనేటువంటి పేరు తీసుకున్నా కానీ దానివల్ల లాభం ఉంది. అంటే బలరాముడికి శరణ వేడినా, కృష్ణుడికి శరణ వేడినా, భగవంతుడికి శరణ వేడినండి. కాబట్టి బలరాముడి యొక్క రక్షణ చూడండి ఎలా ఉందో శ్యాంబుడి మీద. సో శ్యాంబుడికి రక్షణ ఇవ్వడమే కాకుండా అక్కడి నుంచి ఆయన తీసుకెళ్ళి ఆయన ఎవరితో అయితే వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడో ఆయనతో వివాహం కూడా చేపించడం అనేటువంటిది జరుగుతుంది. సో అది భగవంతుడి యొక్క రక్షణ, భగవంతుడి యొక్క ఫలం. తైస్తాన్యఘాని పూయంతే తపోధాన వ్రతాదిభిః ధర్మజం తద్హృదయం తదపీశాంఘ్రి సేవయా. హరే కృష్ణ ప్రభుజీ. తపోదాన ప్రతాదులచే మనుజుడు పాపమును క్షమింపజేసుకున్నాను. ఆ పుణ్యకార్యములు అతను హృదయమందని భౌతిక వాంఛనను సమూలముగా విశింపజేయదారు. కానీ అతడు భగవత్ చరణ చరణారవిందములను సేవించినతో ప్రతి కల్మషం నుండి వెంటనే ముక్తుడు కాగలడు. ఎంత గొప్ప తపస్సు చేసినా, ఎంత గొప్ప దానాలు చేసినా కానీ మహా అయితే మనం పాపాల నుంచి క్షమించుకోగలుగుతామేమో కానీ భగవంతుడితోటి కరుణను పొందలేము. ఉదాహరణకి కర్ణుడు, కర్ణుడు దాన వీర శూరకర్ణుడు కదండి. కర్ణుడికి బిరుదు కూడా ఉంది, దాన వీర శూరకర్ణుడు. ఇంద్రుడు వచ్చి కవచకుండలాలు అడిగినప్పుడు కూడా తన శరీరంలో భాగమైనటువంటి కవచకుండాలను కూడా కట్ చేసి ఇచ్చేస్తాడు. అంత గొప్ప దాన వీరుడు ఆయన. సో ఆయన దానం చేసినప్పుడు చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇంద్రుడు వచ్చి అడిగాడు కదా. ఇంద్రుడు వచ్చి అడిగితే తన శరీరంలో భాగాలనే కట్ చేసి ఇచ్చేయటం అనేది, అంటే ఇప్పుడు కవచకుండలాలు అనేటువంటివి శరీరం నుంచి వేరుగా ఉన్నటువంటివి కాదు, శరీరం యొక్క తొడుగు. అంటే మనం స్కిన్, మన చర్మం ఏదైతే ఉందో కట్ చేసి ఇచ్చినట్టు ఇవ్వడం ఎలానో ఆయన కవచకుండలాలను తీసివ్వడం కూడా అంతే, శరీరంలో భాగం. మరి అప్పుడు దేవతలందరూ చూసి ఆయన మీద పూలవర్షం కురిపించేశారు. దేవతలందరూ కూడా దుందుబులు మోగించేశారు. అంటే కర్ణుడి యొక్క దాన గుణాన్ని చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారు. కానీ కృష్ణుడితో శిక్షింపబడ్డాడు కర్ణుడు. ఏమైనా అర్జునుడు ఏమైనా అంత దాన ధర్మాలు చేశాడా? కర్ణుడు చేసినంత దాన ధర్మాలు చేశాడా? చేయలేదు. మరి ఏంటి అర్జునుడికి కర్ణుడికి మధ్య ఉన్న తేడా? అర్జునుడు కృష్ణుడికి శరణాగతుడయ్యాడు, కర్ణుడు శరణాగతుడు అవ్వలేదు.
ఈయన ఎంత దాన ధర్మాలు చేసినా కానీ కృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన పొజిషన్ ని కర్ణుడికి ఇవ్వలేదు. కృష్ణుడు అర్జునుడికి రథసారథి అయ్యాడు, సేవ చేశాడు, కానీ కర్ణుడిని శిక్షించాడు. ఎప్పుడైతే ఆయన రథం మీద నుంచి దిగి కింద ఉన్నప్పుడు కర్ణుడిని చంపేయని చెప్పాడు కృష్ణుడు అర్జునుడికి. అర్జునుడు అక్కడికి కూడా ఆలోచిస్తున్నాడు, అరే ఆయన రథం మీద లేడు, ఆయన ఆయుధాలను పట్టుకొని లేడు, అయినా సరే నేను ఎలా చంపను అని ఆలోచిస్తున్నా. కానీ భగవంతుడి ఆజ్ఞ, కర్ణుడిని చంపాలంటే ఇదే సమయం, సరి అయినటువంటి సమయం. అంటే కర్ణుడిని శిక్షించడానికి కృష్ణుడు ఎంతగా ఎదురు చూస్తున్నారో చూడు. సో నువ్వు ఎంత గొప్ప తపస్సులు చేసినా, ఎంత గొప్ప దాన ధర్మాలు చేసినా, మహా అయితే దేవీ దేవతలతో పొగడతలు పొందుతావేమో తప్ప కృష్ణుడితోటి మాత్రం కరుణను పొందవు. కాబట్టి భగవంతుడి యొక్క శరణం వేడడం ఏదైతే ఉందో, అర్జునుడిలా వేడడం ఏదైతే ఉందో, అది మాత్రమే మనల్ని రక్షిస్తుంది. భగవంతుడి యొక్క రక్షణ మనకి ఉంది. ఓకే, సో అది ఇక్కడ మనకి ఈ శ్లోకంలో విష్ణుదూతలు కూడా చెప్తున్నటువంటి విషయం. చదవండి మధు. భాష్యం: భక్తి పరేశానుభవో విరక్తిరన్యత్ర వహ అని భాగవతము 11.2.42 నందు తెలుపబడినట్టు భక్తి యోగం ఎంతటి శక్తివంతమైనదనగా దాని యందు చరించువాడు శీఘ్రమే సమస్త పాప వాంఛల నుండి ముక్తుడగును. భౌతిక వాంఛ అనగా ఇంద్రియ భోగమే కనుక ఈ భౌతిక జగత్తునందరి సమస్త కోరికలు పాప మయములే. ఇంద్రియ భోగ కర్మలు కూడా పాపమయములే అయ్యుండును. కాని విశుద్ధ భక్తి మాత్రము పుణ్యాభిలాషత శూన్యమైనది, అనగా కర్మ జ్ఞానముల ఫలములైనట్టి సమస్త భౌతిక వాంఛలకు అది దూరంగా ఉండదు. భక్తియుత సేవాంతునికి భౌతిక వాంఛలే ఉండవు, అందువలన అతడు పాపమునకు అతీతుడై ఉండును. భౌతిక వాంఛను పూర్తిగా నిలుపు చేయవలెను. దేనిచో మనుజుని తపోధాన ప్రతాదులను అతనిని కొంతకాలం వరకు పాప విముక్తిని చేసినను హృదయము అపవిత్రముగా ఉన్నందున కోరికలు తిరిగి ప్రకటము కాగలవు. దాని వలన అతడు తిరిగి పాపవర్తనుడై కష్టములను అనుభవించును. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. సో భక్తి యోగం యొక్క శక్తి గురించి చెప్తున్నారు. భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి భౌతిక వాంఛలు కూడా భగవంతుడి యొక్క సేవగానే మారిపోతాయి. ఇప్పుడు మనం ఏది సంపాదించినా భగవత్ సేవ కోసం సంపాదిస్తాం. ఇప్పుడు మనం రోజంతా కష్టించి పనిచేస్తాం, సాయంత్రం ఎప్పుడవుతుందా, 8 ఎప్పుడవుతుందా, ఎప్పుడు మనం మళ్ళీ భాగవతం చదువుదామా, ఎప్పుడు కృష్ణలీలను చదివి విందామా లేదా వినిపిద్దామా అనేటువంటి ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో, అప్పుడు మనం చేసినటువంటి భౌతిక కర్మ కూడా ఆధ్యాత్మిక కర్మగా మారిపోతుంది. అంటే రోజంతా మనం కష్టించేది ఎందుకంటే సాయంత్రం అవడం కోసం, సాయంత్రం మనం భాగవతం చదవడం కోసం, లేదంటే భగవంతుడికి సేవ చేయడం కోసం. భాగవతం చదవడం అంటే భగవంతుడి సేవే. మనము ఇంద్రియాలతోటి భగవంతుడికి చేస్తున్నటువంటి సేవ, మన కళ్ళతోటి చేస్తున్నాం, మన చెవులతోటి చేస్తున్నాం, మన నోటితోటి చేస్తున్నాం సేవ. సో ఇంతకంటే గొప్ప సేవ ఏముంటుంది? కాబట్టి సాయంత్రం భాగవతం వినడము చదవడము అనేటువంటిది ప్రతి వ్యక్తికి కూడా అవసరమైనటువంటి విషయం. ఇది 1 అవర్ పాటు మనం చేసేటువంటి ఆధ్యాత్మిక కర్మ అయినా కానీ మన రోజుకారీ చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా ఆధ్యాత్మికంగా మార్చేస్తుంది. అది కూడా మన స్వార్థమే. సాయంత్రం వచ్చి భాగవతం చదవడం అనేటువంటిది స్వార్థమే, ఎందుకంటే మన భౌతిక కర్మలన్నీ ఆధ్యాత్మికంగా మార్చుకోవాలి. కాబట్టి భగవంతుడి యొక్క భక్తి అనేటువంటిది, భక్తియుత సేవ అనేటువంటిది ఎంత గొప్పది అని అంటే, ఒకవేళ మనము ఎన్ని రకాల పుణ్యకార్యాలు చేసినా కానీ మనము పాపాల నుంచి బయటపడలేమేమో, కానీ మనము భగవంతుడి సేవగా భక్తి యోగంలో ఉన్నట్లు కాకపోవచ్చు ఎన్ని రకాల పుణ్యకార్యాలు చేసినా కానీ, కానీ ఇలా భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క లీలలు గుణాల గురించి చర్చించడం ఏదైతే ఉంటుందో అది భగవంతుడి యొక్క సేవతో సమానము. ఇలాంటి సేవ అనేటువంటిది మనల్ని భౌతికమైనటువంటి కల్మషాల నుంచి దూరం చేస్తుంది. అంటే ఇతర పుణ్యకర్మలు భౌతిక కల్మషాల నుంచి దూరం చేయవు మనల్ని, పుణ్యకర్మలు పాపాలను తీసేస్తాయి. లేదంటే పాపాలు యాక్చువల్గా ఏం చెప్తారు అని అంటే పుణ్యాలకి పాపాలకి సంబంధం ఉన్నది. మనం చేసేటువంటి పుణ్యకర్మలు పుణ్యం బ్యాలెన్స్ పెరుగుతుంది, పాపకర్మల వల్ల పాపం బ్యాలెన్స్ పెరుగుతుంది. పుణ్యకర్మలకు అనుగుణంగా సుఖాలు అనుభవిస్తాం, పాపకర్మలకు అనుగుణంగా కష్టాలు అనుభవిస్తాం. అంతే తప్ప నేను 10 పాపాలు చేశాను, నేను 12 పుణ్యాలు చేశాను కాబట్టి 10 పాపాలకి 10 పుణ్యాలు కొట్టేస్తే ఇక మిగిలిన 2 పుణ్యాలు సో నేను పుణ్యం బ్యాలెన్స్లో ఉన్నాను అని అనుకుంటాను. కానీ అలా ఉండదు. పాపాలు పాపాల బ్యాలెన్సే, పుణ్యాలు పుణ్యాల బ్యాలెన్సే. కాబట్టి పుణ్యం చేసినంత మాత్రాన పాపాలు కొట్టివేయబడవు. ఎప్పుడైతే ఆ పుణ్యం కృష్ణభక్తి అయి ఉంటుందో, ఎప్పుడైతే ఆ పుణ్యం కృష్ణనామాన్ని తీసుకోవడం అయి ఉంటుందో అప్పుడు పాపాలు కట్టేవి. అంతే తప్ప ఏ దాన ధర్మం చేశాను, లేకపోతే ఎవరికో ఏదో సహాయం చేశాను,
లేకపోతే ఎవరికో లేని వాడికి ఇచ్చాను, ఎవరికో చదువులు చెప్పించాను, లేకపోతే ఎవరికో పుస్తకాలు కొనిపించాను, ఇవన్నీ కూడా పుణ్యకర్మలు. వీటి వల్ల పాపాలు పోవు, పుణ్యాలు పెరుగుతాయేమో కానీ పాపాలు తగ్గవు. అదే నువ్వు ఎవరికైనా కృష్ణనామాన్ని చెప్పావు, ఎవరికైనా జపం చేయమని చెప్పావు, ఎవరికైనా జపమాలు ఇచ్చావు, లేదంటే ఎవరు ఎవరినైనా తీసుకొచ్చి భగవద్గీత వినిపించావు, ఇవి నీ పాపాలను కూడా పోగొడతాయి. పాపాలను పోగొట్టే అంత పుణ్యం అనమాట ఇది. సో రెండు రకాలుగా ఉంటుంది అనమాట పుణ్యం అనేటువంటిది. సో ఈ పుణ్యం అనేటువంటిది కృష్ణ భక్తి. సో కృష్ణ భక్తి చేసినప్పుడు మన పాపాలు పోతాయి, దానివల్ల మనము ఉద్ధరింపబడతాం. ఓకే చూడండి, అయిపోయింది కదా 17 18. అజ్ఞానద తవ అజ్ఞానాద తవ జ్ఞానాదుత్తమ శ్లోక నామయత్ అజ్ఞానాదుత్తమ పుంసో దహే దేదో యథా నలః హరే కృష్ణ. అగ్ని ఎండుగడ్డని భస్మీపటం కావించిన రీతి తెలిసి చేసినప్పటికీ, తెలియక చేసినప్పటికీ భగవన్నామ కీర్తనము మనిషి యొక్క సమస్త పాపమును నిశ్చయముగా భస్మము చేసివేయును. భాష్యము: అమాయకుడైన పిల్లవాడు రగిల్చినను లేదా అగ్ని ప్రభావమును పూర్తిగా ఎరిగినట్టి ఇంకొకడు రగిల్చినను అగ్ని ఒకే విధముగా పనిచేయును. ఉదాహరణకు అగ్ని యొక్క శక్తి నిరిగిన వృద్ధుడు నిప్పు పెట్టినను లేదా ఆ విషయము నెరుగని బాలుడు నిప్పు పెట్టినను గడ్డివాము బూడిదయ్యగును. అదే రీతిగా మనిషి హరే కృష్ణ మహామంత్రం కీర్తనము యొక్క ప్రభావము తెలిసి ఉండవచ్చును లేదా తెలియకపోవచ్చును, కానీ ఆ మంత్రమును అతడు కీర్తించినతో సమస్త పాపముల నుండి విముక్తుడగును. హరే కృష్ణ. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, తెలిసి చేసినా తెలియక చేసినా హరే కృష్ణ నామం అనేటువంటిది దాని యొక్క ప్రభావం పనిచేస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇప్పుడు పిల్లాడు అగ్నిని వెలిగించాడు లేక ముసలివాడు అగ్నిని వెలిగించాడు అంటే రెండిట్లో ఏం తేడా ఉంది అని అంటే, ఒకడికి తెలిసి చేశాడు, ఒకడికి తెలియక చేశాడు. కానీ అగ్ని చేసే పని మాత్రం అదే, ఎండుగడ్డి కంటిస్తే ఎండుగడ్డి కాలిపోతుంది, అదేవిధంగా పాపాలన్నీ కాలిపోతాయి. సో హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం అది నామం యొక్క బలం అనుకుంటుంది. సో కాబట్టి నామం ఎంత పవర్ఫుల్ అనేటువంటి విషయం మనకి ఇక్కడ వరకు కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. యదాగదం వీర్యతమం ఉపయుక్తం యదృచ్ఛయా అజానతో ఆస్యాత్మగుణం కుర్యాన్ మంత్రో అప్యుదాహృతః. హనుమాన్ ప్రభు చదువుతారా? గౌరీ మాతాజీ ప్రభు హనుమాన్ ఇక్కడ కరెంట్ లేదు ప్రభు. ఓకే ప్రభు, గౌరీ మాతాజీ మీరు చదువు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ఔషధ ప్రభావం నెరగకున్నాను మనిషి ఆ ఔషధమును గ్రహించినచో లేదా బలవంతముగా ఔషధమును అతను స్వీకరించినట్లుగా చేసినచో అతనికి తెలియకుండానే అది పనిచేయగలదు. ఔషధ ప్రభావం రోగి యొక్క అవగాహనపై ఆధారపడి ఉండదు కదా. అట్లే మనిషి తెలుసో తెలియకో హరినామ కీర్తనము గావించినచో ఆ నామకీర్తన విలువ అతనికి తెలియకున్నాను అది అతి ప్రభావశీలయ్యి ఉండును. ఎందుకు ఏం మందు తీసుకుంటున్నామో మనకు తెలియదు, డాక్టర్ రాసిస్తాడు దాన్ని తీసేసుకుంటాం. సో ఆ మందు ఎలా పనిచేస్తుంది అనేటువంటి విషయం మనకు తెలియకపోయినా మందు తీసుకుంటే మన మీద ప్రభావం ఉంటుంది, మన యొక్క జబ్బు నయమైపోతుంది. మనకు జ్వరం వస్తే జ్వరం పోతుంది, ఏ నొప్పి ఉంటే నొప్పులు పోతాయి. కానీ మందుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ మనకు అవసరం లేదు. అదేవిధంగా హరే కృష్ణ మహామంత్రం యొక్క గొప్పతనం తెలియకపోయినా సరే, దాన్ని ఎందుకు తీసుకుంటున్నామో ఎందుకు ఉచ్చరిస్తున్నామో అనేటువంటి విషయం తెలియకపోయినా సరే నామాన్ని తీసుకుంటే దాని యొక్క ప్రభావం మన మీద ఉంటుంది, పాపాలు నశించిపోతాయి. ఓకే. భాష్యం: హరినామ సంకీర్తనోద్యమం ప్రచారమగుచున్న పాశ్చాత్య దేశంలోని పండితులు వివేకవంతులు దాని ప్రభావం నెమ్మదిగా అనుభూత మనర్చుకొనిచున్నారు. ఉదాహరణ గొప్ప పండిత విద్వాంసుడగు డాక్టర్ జే స్టిల్సన్ జుదా హరినామ సంకీర్తనోద్యమం పట్ల మిగిలిన ఆకర్షితుడయ్యను.
మార్గద్రవ్యములను అలవాటు పడిన హిప్పీలకు హిప్పీలను ఆ సంకీర్తనోద్యమములో నోద్యమము విష్ణు విశుద్ధ వైష్ణవులుగా మార్చి వారు కృష్ణునికి మానవాళికి సేవకులుగా నవ్వుటకు ఆయన కళ్ళారా గాచుటియే దానికి కారణము. కొన్ని సంవత్సరముల కిందట ఆ హిప్పీలకు హరే కృష్ణ మహామంత్రం ఏమిటో తెలియదు. కానీ ఇప్పుడు వారు ఆ మహామంత్రమును కీర్తించుచు వైష్ణవ ఘన భక్తులగుచు వైష్ణవ వంటి పాపకర్మల నుండి బయటపడుచున్నారు. హరినామ సంకీర్తనోద్యమం యొక్క ప్రభావంనకు ఇదే ప్రత్యక్ష నిదర్శనము. ఈ విషయమే ఈ శ్లోకమునందు బలపరచబడినది. హరే కృష్ణ మహామంత్ర కీర్తనం యొక్క మహత్యము మనిషికి తెలియవచ్చును తెలియకపోవచ్చును, కానీ అతడు ఆ మహామంత్రమును కీర్తించినచో శీఘ్రమే పవిత్రుడు కాగలడు. ప్రభావపూర్ణమగు ఔషధమును మనిషి తెలిసి గ్రహించినను తెలియక గ్రహించినను దాని పరిణామము అనుభూతమగును కదా. హరే కృష్ణ ప్రభాజీ, ధన్యవాదాలు. సో హిప్పీలు కూడా హరే కృష్ణ మహామంత్రం చేపించడం అనేటువంటి జరిగింది. హిప్పీలు అంటే ఎవరండి? హిప్పీలు అంటే సుమారుగా జంతు జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు, మనుషులకి తక్కువ జంతువులకి ఎక్కువ. సో అలాంటి ఒక జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు అంటే 24/7 మత్తులోనే ఉంటారు వాళ్ళు. వాళ్ళ ఒంటి మీద బట్టలు ఉన్నాయో లేదో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇంట్లో పడుకుంటున్నామో రోడ్డు మీద పడుకుంటున్నామో కూడా తెలియదు వాళ్ళకి. 24 గంటలు మత్తులోనే ఉంటారు. అలాంటి అలా ఉండేటువంటి ఒక జీవితాన్ని గడుపుతున్నటువంటి హిప్పీలని కూడా ప్రభువుల వారు నామం ఇచ్చారు వాళ్ళకి. మీరందరూ కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తన చేయండి అని చెప్పేసి అలాంటి వాళ్ళు కూడా పునీతులైపోయారు. అలాంటి వాళ్ళు కూడా పవిత్రులైపోయారు. ఈరోజు వాళ్ళు వాళ్ళ యొక్క సంస్కృతిని వదిలేసి మన సంస్కృతిని అవలంబించుకొని వాళ్ళు కూడా వైష్ణవ డ్రెస్సులు వేసుకొని వాళ్ళు వైష్ణవులు గల ఇప్పుడు వాళ్ళ యొక్క హృదయాన్ని పవిత్రం చేసుకొని వాళ్ళ నామం యొక్క ఫలితాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళందరూ కూడా ఉద్ధరింపబడుతున్నారు. అంటే స్టార్టింగ్లో ప్రభుపాదుల వారు ఆ నామాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళకి ఏం తెలియదు అది. ఓకే, వాళ్ళకి తెలియకపోయినా కానీ వాళ్ళు ప్రభుపాదులు ఇచ్చారు కాబట్టి తీసుకున్నారు. తీసుకోవడం వల్ల వాళ్ళ జీవితాలే మారిపోయాయి. వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా బ్రతుకుతున్నారు. అంతేకాదు, అంటే నామం తీసుకోవడం వల్ల శరీరాన్ని వదిలేసినప్పుడు ముక్తిని పొందడమే కాదు, ఈ శరీరంలో ఉన్నప్పుడు కూడా మనల్ని ఇంకొకళ్ళు గౌరవించే లాంటి పరిస్థితిలో ఉండం. మనల్ని ఇంకొకళ్ళు గౌరవించే విధంగా మనము మన యొక్క జీవన శైలి అనేటువంటిది ఉంటుంది. అంటే పాప ప్రవృత్తి అనేది పోతుంది. ఇలా మళ్ళీ మత్తు పదార్థాలు తీసుకోవాలి అనుకునేటువంటి స్థితిలో మళ్ళీ వాళ్ళు ఉండరు. సో ఆ విధంగా నామం ఏం చేస్తుంది అని అంటే మన యొక్క గౌరవాన్ని కూడా పెంచుతుంది, అలానే మనకి ముక్తిని కూడా తీసుకొస్తుంది. అంటే దానికి తెలియకుండా చేసినా కానీ దాని యొక్క ఫలితం అనేటువంటిది మన మీద ఉంటుంది అని చెప్తాం. ఓకే, ఇక్కడికి ఆపుదాం మాతాజీ, మిగిలింది రేపు చదువుదాము. ఇప్పటికి నామం యొక్క గొప్పతనం తెలియజేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ విషయాన్ని చెప్పిన తర్వాత విష్ణుదూతలు అజామిలుని ఇంకా తీసుకెళ్ళడానికి మీరు వీలు లేదు అని చెప్పేసి అక్కడి నుంచి అజామిలుని రక్షించేసి విష్ణుదూతలు విష్ణులోకానికి వెళ్ళిపోతారు. ఓకే, ఆ తర్వాత యమదూతలు యమలోకానికి వెళ్తారు. అజామిలుడు ఏం చేశాడు ఇప్పుడు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో అజామిలుడికి ఇప్పుడు తెలిసింది యమదూతల నుంచి విష్ణుదూతలు రక్షించారు అనేటువంటి విషయం తెలిసింది. ఆ తర్వాత అజామిలుడు తిరిగి మళ్ళీ భౌతికంగా ఉన్నాడా? అజామిలుడు తను కోల్పోయినటువంటి ఇంద్రియ భోగాన్ని మళ్ళీ తిరిగి పొందాలని ప్రయత్నం చేస్తున్నాడా లేదు అని అంటే తను కోల్పోయినటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని మళ్ళీ మనం తిరిగి మిగిలినటువంటి సమయంలో ఏం ఆధ్యాత్మికంగా ఉంటున్నాడా అనేటువంటి విషయం మనకి రేపటి శ్లోకం నుంచి తెలుస్తుంది. నెక్స్ట్ అధ్యాయంలో మనకి ఈ యొక్క యమదూతలు యమరాజు దగ్గరికి వెళ్ళిపోయి ఇలా మేము అజామిలుని తీసుకురాలేకపోయాము, మమ్మల్ని అడ్డగించారు విష్ణుదూతలు, మేమేం తప్పు చేసాము, వాళ్ళు చేసింది కరెక్టా మేం చేసింది కరెక్టా అనేటువంటి విషయం యమరాజుని అడిగితే యమరాజు మరి ధర్మనియమాలు తెలిసినటువంటి వ్యక్తి కదా, కాబట్టి యమరాజు యమదూతలకి బోధన చేయటం అనేటువంటిది జరుగుతుంది. సో నెక్స్ట్ అధ్యాయం మొత్తం కూడా ఏ విధంగా యమరాజు చెప్తున్నారు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయం మనము చూస్తాం. ఓకే, హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభు.